ఇప్పటికి మీ యొక్క వయసు ఎంతో మీలో అందరికీ తెలుసు, ఎందుకంటే ఎవరి వయసు వారికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరికి ఫిజికల్ గా కాకుండా మెంటల్ ఏజ్ అనేది కూడా ఉంటుంది. మరి ఫిజికల్ గా ఉండే ఏజ్ కి మెంటల్ గా ఉండే ఏజ్ కి చాలా తేడా ఉంటుంది. ఆ రెండు వయసులు ఒకేలా ఉండవు. మరి మీ యొక్క ఫిజికల్ ఏజ్ ఎంతైనా ఉండొచ్చు, కానీ మీ యొక్క మెంటల్ ఏజ్ ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటే ఈ కలర్ టెస్ట్ ని ఫాలో అవుతే ఆటోమేటిక్ గా మీ యొక్క మెంటల్ ఏజ్ తెలిసిపోతుంది. మరి ఈ కలర్ టెస్ట్ ద్వారా మీ యొక్క మెంటల్ ఏజ్ ఎంతో తెలుసుకునే ముందు టీటెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. చాలా సందర్భాల్లో మీ యొక్క బ్రెయిన్ మీరున్న వయసు కంటే తక్కువగా మరియు మీరున్న వయసు కంటే ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటుంది. దాన్నే మెంటల్ ఏజ్ అంటారు. మరి మీ యొక్క మెంటల్ ఏజ్ ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే రెడీగా ఉండండి. కొన్ని సింపుల్ టెస్ట్ల కారణంగా మీ యొక్క మెంటల్ ఏజ్ ఎంతో తెలుసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 1. ఇక్కడ కనపడుతున్న పిక్చర్ ని చూడండి. మీ ఒపీనియన్ ప్రకారం ఏ కలర్ ఇక్కడ ఎక్కువగా డామినేట్ చేస్తుంది అని మీరు అనుకుంటున్నారు? మీకు ఇక్కడ 5 ఆప్షన్స్ లో కలర్లు ఇవ్వడం జరిగింది. అవి ABCDE. ఒకవేళ మీరు ఏ కలర్ బాగా డామినేట్ చేస్తుందని మీరు అనుకుంటే మీ యొక్క 4, అదే బి కలర్ అనుకుంటే మీ 5, సి అయితే 1, డి అయితే 2, ఒకవేళ ఈని మీరు చూస్ చేసుకుంటే 3. అన్ని క్వశ్చన్లకు వచ్చే పాయింట్స్ ని యాడ్ చేసుకుని మీ యొక్క మెంటల్ ఏజ్ ని డిసైడ్ చేసుకోవచ్చు. సో మీ యొక్క పాయింట్స్ ని మీరు నోట్ చేసుకోండి. క్వశ్చన్ 2. ఇక్కడ 5 అందమైన బ్యూటిఫుల్ షేడ్స్ ని మీకు కనబడుతున్నాయి. అవి ABCDE. ఇందులో మీరు ఏ కలర్ ని బాగా ఇష్టపడుతున్నారు? మీరు ఏని కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు 3, బి అయితే 2, సి అయితే 1, డి అయితే 4. క్వశ్చన్ 3. ఇక్కడ కనబడుతున్న అందమైన ఫోటోని చూడండి. ఈ ఫోటో మీద కేవలం ఒకే ఒక ప్రశ్న అడుగుతాను. ఇక్కడ కనబడుతున్న పిక్చర్ బ్లాక్ అండ్ వైట్ ఆ కలరా? కేవలం ఎస్ ఆర్ నోనే సమాధానాన్ని ఎంచుకోండి. ఒకవేళ ఇది బ్లాక్ అండ్ వైట్ అని మీరు అనుకుంటే 5 యాడ్ చేసుకోండి. ఒకవేళ ఇది బ్లాక్ అండ్ వైట్ కాదు అని మీరు అనుకుంటే 0 యాడ్ చేసుకోండి. ఇక్కడ 4 అందమైన సన్సెట్ పిక్చర్స్ మీకు కనబడుతున్నాయి. అందులో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఫస్ట్ సన్సెట్ ని సెలెక్ట్ చేసుకుంటే 3 యాడ్ చేసుకోండి. పీని సెలెక్ట్ చేసుకున్నట్లయితే 2. అందమైన థర్డ్ ఆప్షన్ కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు 4. సన్సెట్ డీని కనుక సెలెక్ట్ చేసుకుంటే మీకు 1. క్వశ్చన్ నెంబర్ 5. ఇందాక పింక్ షేడ్స్ చూసినట్లే ఇక్కడ ఇప్పుడు మనం బ్లూ షేడ్స్ ని చూద్దాం. ఈ బ్లూ షేడ్స్ లో మీకు ఏది బాగా నచ్చింది? ఒకవేళ ఏని మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు 2, బిని సెలెక్ట్ చేసుకుంటే 4, సిని కనుక సెలెక్ట్ చేసుకుంటే 3, డికి 5, ఈ అయితే 1. క్వశ్చన్ నెంబర్ 6. ఇక్కడ మీకు ఒక అందమైన వింటర్ వ్యూ కనబడుతుంది. ఈ పిక్చర్ ని చూసిన వెంటనే మీకు ఫస్ట్ గా ఏ కలర్ కనిపించింది? ఇక్కడ మీకు 5 కలర్లు ఇవ్వడం జరిగింది. ABCDE. ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ పిక్చర్ లో మీరు వైట్ ని చూస్తే మీకు 1, బి అయితే 4, సి అయితే 5, డి ఏమో 3, ఈ అయితే 2. క్వశ్చన్ నెంబర్ 7. ఇక్కడ మీకు 6 వాటర్ కలర్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఒక వాటర్ కలర్ ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ గ్రీన్ ఏ కనుక మీ ఫేవరెట్ అయితే 2 చేసుకోండి. ఎల్లో బి 4, పింకీ సి 5, రెడ్ డి కనుక సెలెక్ట్ చేసుకుంటే 1, ఒరిజినల్ ఈ సెలెక్ట్ చేసుకుంటే 6, మరియు బ్లూయిష్ ఎఫ్ అయితే 3. క్వశ్చన్ 8. ఈ పిక్చర్ ని చూడండి. ఇందులో ఏ కలర్ బాగా బ్రైట్ గా ఉందని మీరు అనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు 5 ఆప్షన్లు ఇవ్వబడ్డాయి. ABCDE. ఏది బ్రైటర్ గా కనిపిస్తుందో చెప్పండి. మీరు ఆప్షన్ ఏ సెలెక్ట్ చేసుకుంటే 4, బి 2, సి 1, డి 5, ఈ అయితే 3. మీకు వచ్చిన పాయింట్స్ అన్నింటినీ యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు 7 నుండి 12 వచ్చినట్లయితే మీ మెంటల్ ఏజ్ 20 అంటే మీరు ఒక టీనేజర్ అని అర్థం. ఒకవేళ మీ యొక్క వయసు 20 ఎక్కువ ఉండి మీకు పాయింట్స్ కనుక 20 వస్తే కంగ్రాచులేషన్స్, మీ యొక్క మెంటల్ ఏజ్ 20 ఉన్నట్లు. ఒకవేళ మీ యొక్క రిజల్ట్ 13 నుండి 20 మధ్యలో వస్తే మీ మెంటల్ ఏజ్ 20 నుండి 29 ఉన్నట్లు. మరియు మీరు ఎంతో యాక్టివ్ గా క్రియేటివ్ గా కూడా ఉంటారు. కానీ మెంటల్ ఏజ్ లో చైల్డ్ హుడ్ టీనేజ్ కూడా దాటేసి ఉంటారు. ఒకవేళ మీ యొక్క పాయింట్స్ 21 to 28 వచ్చినట్లయితే మీ మెంటల్ ఏజ్ 30 నుండి 39 మధ్యలో ఉంటుంది. మీరు స్టిల్ గా యాక్టివ్ గా ఉన్నట్లు మరియు కొత్త ఐడియాస్ గురించి ఎంతో క్యూరియస్ గా ఉన్నట్లు అర్థం. కానీ మీరు ఆల్రెడీ రెస్పాన్సిబుల్ గా ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీ యొక్క పాయింట్లు 29 నుంచి 35 వరకు వచ్చుంటే మీ మెంటల్ ఏజ్ 40 నుండి 49 వరకు ఉంటుంది. మీరు ఎంతో మెచ్యూర్ గా మరియు ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటారు మరియు మీ యొక్క జీవితాన్ని ఎలా జీవించాలో మీకు క్లియర్ గా అర్థమై ఉంటుంది. నాన్ సెన్స్ అనే దానికి మీ దగ్గర టైమే ఉండదు. మీకు హార్డ్ వర్కింగ్ అంటే తెలుసు, టైం ని ఎలా మెయింటైన్ చేయాలో బాగా తెలుసు. ప్రతి ఒక్కరికి మీరు ఇన్స్పిరేషన్ గా నిలుస్తారు. చూసారు కదా, కలర్ టెస్ట్ ద్వారా మీ యొక్క మెంటల్ ఏజ్ ని ఏ విధంగా తెలుసుకోవాలనే విషయం గురించి మీకు తెలియకున్న ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటెక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.